కారంపూడిలోని మండల పరిషత్ కార్యాలయంలో దీపం పథకం కింద సుమారు 300 మంది లబ్ధిదారులకు గురువారం గ్యాస్ కనెక్షన్లను అందించారు. దసరా కానుకగా నిరుపేదలైన డ్వాక్రా మహిళలకు దీపం పథకం కింద గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతుందని తహసీల్దార్ స్వర్ణలతమ్మ తెలిపారు. ఇంట్లో స్టవ్ వెలిగించుకునే సమయంలో అన్ని తెలుసుకుని జాగ్రత్తగా వెలిగించుకోవాలని తహసీల్దార్ స్వర్ణలతమ్మ మహిళలకు సూచించారు. సుమారు 300 మందికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు కాగా 294 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. అర్హులైన వారికి గ్యాస్ స్టవ్, సిలిండర్, రెగ్యులేటర్ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగుల నాయక్, జెడ్పీటీసీ వలప బాలస్వామి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సాయి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. దీపం పథకం కింద మొత్తం కూడా కారంపూడి మండలానికి ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ గా ఉన్న కార్డు హోల్డర్ని మేము దీపం పథకం కింద ఎలిజిబుల్ చేసిన వాళ్ళల్లో మొత్తం మనకి మండలం టార్గెట్ 300 ఇచ్చారు. దాంట్లో 294 మందికి దీపం పథకం కింద గ్యాస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ గ్యాస్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే గతంలో ఏ ఇంటికి కూడా పొగతో కట్టెలతో కానీ అటువంటి పొయ్యి మీద వండకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రతి పేదవాడికి కూడా గ్యాస్, అందరూ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్తోనే వంట చేయాలి, కట్టె పొయ్యిల మీద బాధపడకూడదు అనే ఉద్దేశంతో గ్రామంలో అందరికి కూడా బెనిఫిషియరీస్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా సంబంధిత గ్యాస్ కంపెనీకి వెళ్ళి ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్కి కొంతమందిని మేము ఇవ్వగలిగాము. రిమైనింగ్ ఉన్న లబ్ధిదారులందరూ కూడా గ్యాస్ కంపెనీకి వెళ్ళి గ్యాస్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం అయింది. చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కూడా 95లో సీఎంగా ఉన్నప్పుడు, తర్వాత 2002 దాకా గ్యాస్ కలెక్షన్ ఉంది. ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఉండాలని, అదేవిధంగా మరి కట్టెల పొయ్యి కానీ వేరే ఏదైతే కళ్ళు కంటికి ఎఫెక్ట్ వస్తుందని చెప్పి గ్యాస్ ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కలెక్షన్ ఇవ్వాలని చెప్పి జరిగింది. మరలా మరి మన మళ్ళీ సీఎం గారు వచ్చారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ గ్యాస్ కలెక్షన్లో నిరుపేదలకి ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నాయో ఏంటో నేను మొత్తం ఎంక్వైరీ చేసి మరి మన మండలానికి 300 సెలక్షన్ చేస్తే 294 మందికి సెలక్షన్.